ప్రణతి మనసు పలికే. ఇది కొత్తిల్లు, మా అన్నయ్య వాళ్ళిల్లు. మరి కొత్తిల్లు కొనుక్కున్న తర్వాత ఆ కొత్తింటి గృహప్రవేశంకి నేను మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను ఇలా చూడడానికి. అయితే ఎప్పుడైనా మనం పూజలు, నోములు, వ్రతాలు, పండగలు, ఎలాంటి శుభకార్యాలైన, గృహప్రవేశం అనుకోండి, పెళ్ళవన్నీయండి, ఏదైనా సరే నలుగురిని పిలిచినప్పుడు అలంకరించడం, అందరూ చూసి బాగుంది అంటే సంబరపడిపోవడం అనేది అందరం చేస్తాము. సో మా ఈ గృహప్రవేశంకి హ్యూస్టన్లో ఉన్న డెకార్ బై శ్రవంతి, ఈవిడ మాకు హెల్ప్ చేశారు. ఆవిడ వీడియోస్ తీస్తున్నారు చూడండి, డెకరేషన్ చేసిన తర్వాత ఆవిడ పేజ్లో ప్రమోట్ చేసుకోవడానికి తీస్తున్నారు. బట్ ఇక్కడ పూజ చేసుకుందాం అనుకున్నాం, చిలకలు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. ఇది కిచెన్ అన్నమాట, ఇల్లు బాగుంది కదండి. ఎస్, ఐ నో, నాకు బాగా నచ్చింది. అండ్ స్పేషియస్గా ఉంది కిచెన్, చాలా స్పేషియస్గా ఉంది. సో మేము ఎలా డెకరేషన్ చేయమన్నామో అలాగే అనమాట. అంటే నెక్స్ట్ డే పూజ చేసుకొని పాలు పొంగించుకుంటాం, అందరూ వస్తారు కాబట్టి మరీ క్లమ్జీగా ఉండొద్దు అన్నందుకు చాలా నీట్గా ఆవిడే మాకు ఐడియాస్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని చెప్పి డెకరేషన్ చేశారు. ఇది అండ్ మెట్ల మీద కూడా చాలా బాగా చేశారండి. ఆ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ శ్రవంతి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అని చెప్పారు. ఎక్కడ చేయించారని మీ కాంటాక్ట్ కూడా తీసుకున్నారు. సో ఇక్కడ పూజ చేస్తామన్నమాట. జస్ట్ నేనే ఇందాక గృహప్రవేశం వీడియో అయితే, అంటే వాళ్ళు పొద్దున తెల్లవారుజామున వచ్చారండి, అందుకే నేను ఆ వీడియో తీయడం సాధ్యపడలేదు. అండ్ ఒక్కొక్కసారి ఇలాంటి పూజలు ఇవి అవుతున్నప్పుడు నాకు అసలు వీడియోల మీద దృష్టి పోదండి. అక్కడే ఉండడం, మనస్ఫూర్తిగా అక్కడే ఉండి ఆ పూజ చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేదే నాకు ఉంటుంది. బట్ అప్పుడప్పుడుగా బిట్స్ అండ్ పీసెస్గా నేను ఇలా వీడియోస్ తీసినవి మీకోసం అని చెప్పి పెడుతున్నాను. అండ్ చాలా బాగా జరిగింది పూజ, మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ శ్రవంతి, థ్యాంక్ యూ వన్స్ అగైన్, బికాస్ చాలా బాగా చేశారు. అండ్ అదిగోండి పాలు పొంగించడానికి అంతా సిద్ధం. ఆ పాలు పొంగుతూ ఉంటే పాలు పొంగినట్టుగా ఇల్లు పొంగని అని అంటూ ఉంటారు కదా. నిజంగా మా బ్రదర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ సంజు, మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అండ్ ఆర్నవ్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందమైన అలంకరణ, పాలు పొంగినట్టుగా ఇల్లు పొంగాలి. అలాగే మీ బిజినెస్ కూడా శ్రవంతి, ఎందుకంటే చాలా బాగా డెకరేట్ చేశారు, అందరికీ చాలా బాగా నచ్చింది, అందరూ మెచ్చుకున్నారు. మీ కాంటాక్ట్ ఇచ్చాను, అది నేనే, అది నేనే, నేనే పెద్దని. ఎందుకంటే ఇక్కడ ఎవరు జరిగినా వాళ్ళందరూ నాకు బ్రదర్స్ లాగా, మిగతా వాళ్ళందరూ మా వారికి సిస్టర్స్ లాగా. వాళ్ళు ఆడపడుచు పెత్తనం చేస్తారు, నేను అంతే. అయితే నేను పెత్తనం చేయనండి, సహాయం చేస్తాను. ఇప్పుడు ఇది చూస్తే నా ఫ్రెండ్స్ అందరు నన్ను ఆడుకుంటారు, బట్ ఇట్స్ ఓకే, మా వాళ్ళే కదా. వాళ్ళందరికీ ఏకైక వదిన్ని మరి తప్పదు, ఒక ఆట ఆడిస్తాను నేనే వాళ్ళని. అది చాలా బాగా వచ్చిందండి ఆరోజు ప్రసాదం, అందరూ బాగుందన్నారు. సో నాతో పాటు మా సంజు వాళ్ళ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేశారనుకోండి. ఇదిగోండి కొన్ని పిక్స్ మీకోసం నేను షేర్ చేస్తున్నాను. ఈ గ్యాంగర్ మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, అంతేనండి, ఎక్కడైనా మా గ్యాంగే, ఎక్కడైనా మేమే. ముచ్చట్లు, చీరలు, నగలు ఇవే కదా. బట్ ఇవన్నీ గమనిస్తూ ఉంటే చూడండి, యాక్చువల్గా ఈ డెకరేషన్స్ చాలా బాగున్నాయని నేను షేర్ చేశాను మీ అందరికీ. ఎంత బాగుంది చూడండి, చూస్తూ ఉంటే బాగుంది కదా. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా, హ్యూస్టన్లో ఉన్నవాళ్ళు స్పెషల్లీ, ఒకవేళ మీకు ఎలాంటి పండగలు, నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశం, లేకపోతే ఓనీ ఫంక్షన్, యు నేమ్ ఇట్, దేనికైనా సరే అద్భుతంగా అండ్ అలాగే రీజనబుల్ ప్రైజెస్లో మీకు డెకరేషన్ చేస్తారు డెకార్ బై శ్రవంతి గారు.
చాలా బాగా చేస్తారండి, నేను గ్యారంటీ. ఎందుకంటే మేము ఆల్రెడీ చేయించుకున్నాం కాబట్టి, వచ్చిన వాళ్ళందరూ డెకరేషన్ బాగుంది అన్నారు కాబట్టి పదే పదే చెప్తున్నాను. సరే, మరి కొన్ని ఫొటోస్ షేర్ చేశాను చూడండి, చూస్తే నచ్చితే లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ చేసేసేయండి. వ్లాగ్స్ మాత్రం డెఫినెట్గా చేస్తాను, అందరూ అడుగుతున్నారు. టైం తీసుకొని, టైం చూసుకొని మీ అందరి కోసం నేను చేయగలిగిన వ్లాగ్స్ అన్నీ చేయడానికి ట్రై చేస్తానని మాటిస్తూ, ఎప్పటిలాగే మీ అందరి మంచి కోరుకుంటూ ఇప్పటికీ ఉంటాను. బికాస్ మళ్ళీ రావాలి కదా ఇంకో వీడియోతో. ఓకేనా? మరి ఉండనా? బాయ్ బాయ్.